ఫైనల్లీ ఇంకా ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోతున్నాం. నైట్ వచ్చేసి పడుకున్నాము, తిన్నాము నిమ్మలంగా మంచిగా, అండ్ పొద్దున్నే లేచి వెళ్ళిపోతున్నాం. మన వాళ్ళు ఇంకా ముగ్గురు అయితే పడుకొని ఉన్నారు. పొద్దున్న 7 అవుతుంది యాక్చువల్గా. వీళ్ళు ఇప్పుడు ఆఫీస్కి కూడా వెళ్ళాలి, నేను కూడా బయలుదేరాలి. సో గ్వాంగ్జూ సైడ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఇంకా పదండి పోదాం. ఇక్కడ రైస్ ఫీల్డ్స్ కోసం వెతుకుతున్నా, కానీ ఎక్కడ కూడా దున్నేసిరు. కానీ ఇగో మామూలు చూపెడతా, దున్నీరు కానీ ఇంకా నాటలేదు. సో నేనే మిస్ అయిపోయినట్టున్నా. అండ్ సరే పోనీయండి, కొంచెం లేట్ వస్తే దున్ని నాటేసేటోళ్ళేమో. వీళ్ళ వ్యవసాయ పద్ధతి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లేండి. అండ్ ఇప్పుడు నేను వెళ్ళే రూట్ వచ్చేసి సైక్లింగ్ రూట్ లేదు, సో 4-వీలర్స్ తోటి షేర్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఎట్లుందంటే రోడ్డు, ఇప్పుడు మనకు ఇక్కడ మ్యాప్లో చూపెడుతుంది ఎట్లా అంటే, నీకు 4-వీలర్ రూట్ ఉన్నది అనుకో, సో 4-వీలర్ చూపెడుతుంది. సైకిల్ రూట్ అని అనుకో, సైకిల్ రూట్ అంటే మ్యాప్లో పింక్ కలర్ చూపెడుతుంది. అదే సైకిల్ రూట్ లేదనుకో, మ్యాప్లో గ్రీన్ కలర్ చూపెడుతుంది. అప్పుడు మనం చూసుకొని ఓకే ఇది సైకిల్ రూట్ కాదు, రోడ్ సైడ్ వెళ్ళాలి, వైట్ లైన్ లోపల వెళ్ళాలి అని చెప్పేసి మనం అనుకొని ఆ విధంగా వెళ్ళాలన్నట్టు. అండ్ రోడ్డు మొత్తం కూడా ఏమో దున్నిన ట్రాక్టర్లు పోతే మట్టి పడతా చూసినావా, సేమ్ మనకు అడ్డట్టే. సో ఆ విధంగా రోడ్డు మొత్తం మట్టి ఉన్నది. అదొకటి నాకు లైక్ మన దగ్గర లేని అనిపించింది, ఆకలైతుంది. అండ్ రెస్టారెంట్ ఉంటే చూడాలి, లేదంటే చూడాలి. అండ్ మ్యాక్సిమం ఇంకా గ్రీన్ గడ్డి తిందామని ఫిక్స్ అయిపోయినా అట్లా. అండ్ వర్షం పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అప్పుడప్పుడు. సో వర్షంలో ఇరుక్కుంటే చాలా బెటరు. అండ్ ఒకవేళ వర్షంలో ఇరుక్కున్నా కూడా మనకు ఒక మంచి ఫుడ్డు, ఒక మంచి షెల్టర్ దొరికితే చాలు, అక్కడ ఉండేయచ్చు. సో అది ప్లాన్. పదండి నిమ్మలంగా తొక్కకుండా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటే చెప్తున్నా, మెల్లిగా తొక్కకుండా వెళ్తే దూరాలను చేరుకుంటాం అంతే. ఈ గల్లీలో పోతుంటే ఒక దగ్గర నాకైతే తినడానికి అయితే ఒక హోటల్ కనబడుతుంది. ఇదేందో హోటల్ తెలియదు కానీ లైక్ ఇదేంది మొత్తం, ఇవి అమ్మ ఇవన్నీ వెరైటీ కూరలు వెరైటీ ఉన్నాయి అన్ని, నాకేం తినాలో అర్థం అవ్వట్లేదు. ఇది ఒక్కటి ఏదో పాలల్లానా, ఇదేదో బాగున్నట్టు ఉన్నాయి తింటా నేను. లాస్ట్ది వేసుకోడి అమ్మ అత్తమ్మా అనే సాయో అత్తమ్మలే ఉంటారు, మామయ్యలు ఉంటారు. ఓల్డ్ టెలిఫోన్ అనే సాయో ఫుడ్ మామయ్య వచ్చిండు కానీ ఫుడ్ లే అన్నాడు. అదే ఒక దగ్గర అయితే ఆగిన. అండ్ ఏం ఆర్డర్ పెట్టినంటే బోన్ స్టూ అంట, అది అదేంటో నాకు కూడా తెలియదు. అంటే నాకు తెలిసి బొక్కల సూప్ ఏమో అనుకుంటాను నేను, అదేదో ఆర్డర్ పెట్టిన అదే తింటా. అండ్ అది 9000 ఏమో చూపెడుతుంది, అంటే 500 రూపాయలు. సో ఇక్కడ కూర్చొని మంచిగా తినొచ్చు. నాకు ఇంకొక 30 minutes అయితే వర్షం స్టార్ట్ అవుద్ది, సో చూడాలి ఎట్లుంటుందో ఏంటో. సో ఫుడ్ వస్తుంది ఇప్పుడైతే. నేను ఏదో ఆర్డర్ పెట్టిన, నాకేదో వచ్చింది. సో ఇది ఫుడ్. సరే బాయ్ ఫ్రెండ్స్, రోడ్డు మీద కలుద్దాం. Trees are in green, the ocean is gray, sky is a vague blue, come away. My room is a mess, it could use a hand. My favorite TV shows are capturing. I know I must get it right, must get back in the fight. This can't be a surprise, I think I'll let it slide. I'm sleepwalking through all of my problems, no, I'm sleepwalking.
ఫస్ట్ డ్రోన్ అయితే ఎగిరేస్తున్నా, సడన్ గా ఎగిరేసిన తర్వాత వర్షం పడడం స్టార్ట్ అయిపోయింది. ఆ డ్రోన్ లో నీళ్లు పోయి ఉంటాయి నాకు తెలిసి. ఇదే తీటపాళ్ళు అంటే ఇవే అంటారు కావచ్చు. ఫుల్ గా వర్షం పడుతుంది. సర్వం సమర్పయామి. ఏ తొందరరా, ఫాస్ట్ మోడ్ లో పెట్టాను నేను. సో ఫ్రెండ్స్, మొత్తం అయితే తడిసేసాను. ఇక నేను తడిసిన తర్వాత ఇక ఎందుకులే అని చెప్పేసి వెనుక సైకిల్ బ్యాగ్ అన్న నడవకుండా ఉందామని చూస్తున్నా. ఇక నేను షెల్టర్ కోసం అయితే సర్చింగ్. ఇలా తడిసిపోతాను అనుకోలేదు. నా డ్రోన్ కూడా తడిసిపోయింది అండ్ నేను తడిసిపోయా. బట్టలు తడిసిపోయాయి, బ్యాగులు తడిసిపోయాయి, కెమెరా తడుస్తుంది. అయ్యో చెత్రి చెత్రి వెనుకకి వెళ్ళిపోయిందిరా చారు. ఎక్కడ ఒక దగ్గర ప్లీజ్ కావాలరా, ఎక్కడ ఒక షెల్టర్. ఎస్, దొరికింది షెల్టర్. మొత్తం దొరికింది. ఇవాళ డే అంతా వానుంది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇక్కడ అయితే పడుతున్నాను నేను, చిన్న చిన్న తుప్పర్లు పడుతున్నాయి. చూసుకోవచ్చు మీరు ఇట్లా సెట్ చేసిన, సెట్ చేసి అయితే వండుకున్నా. ఇక ఇదంతా మార్చిపోయింది, ఇవంతా మొత్తం ఇట్లా దుమ్ము పట్టింది. ఏదో ఏంటో కూడా తెలియదు. రోడ్ పండి వస్తుంటే ఏమంటుకునే కూడా తెలియదు. బట్ ఐఎమ్ స్లీపింగ్ హియర్. గుడ్ నైట్. డ్రోన్ కూడా మొత్తం తుడుచుకున్నా, ఏం పర్లేదు ఏం పర్లేదు, బాగానే ఉంది. నెక్స్ట్ ఎగిరేసినప్పుడు తెలుస్తుంది దాని కథ. ఫ్రెండ్స్, ఈ వానకు నిజంగా బాగా బలిచింది. పడుకున్నానా అమ్మ, 4:50 అవుతుంది చూస్తుంటే. సరే తగ్గింది కదా, కొంచెం ముందుకెళ్దాము. ఏం తినలేదు, ఆకలి అవుతుంది. ప్లేస్ చూసుకుందాము అని చెప్పేసి బయలుదేరితే ఏమో మళ్ళీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఆట ఆడుకుంటుంది నాతో నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ఇట్లా వర్షం పడితే కష్టం. దిస్ ఈజ్ టూ మచ్ ఫ్రెండ్స్, టూ మచ్. చూడండి వాన 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 వెళ్ళు వాయి తర్వాత పాట మీకు తెలుసు. ఓహో, సో ఇక్కడ ఫుడ్ వచ్చేసి ఏముందంటే కొంచెం రైస్. ఇక ఇది రైస్ అన్నట్టు, ఇందులో రైస్ ఉంటుంది. అండ్ ఇక చూడండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఫిష్ తోటి మిర్చి కిమ్చి ఏందో కిమ్చిలు ఇవన్నీ. ఇది మష్రూము, లెటూసి, ఇవి బ్రెడ్, సూపు. నేనైతే తెచ్చుకున్న ఆకులు. ఇక మీకు తెలుసు కదా నా ఆకులను తింటాం. ఇదంతా నేను చూపెట్టలేను. నాకు ఇష్టం ఇది తినేసి ఇంకా తొందర షెల్టర్ చూసుకోవాలి. పదండి ఫ్రెండ్స్, అప్పటి నుండి అయితే వెళ్ళి వెతుకుతున్నాను నేను ఏమైనా ప్లేస్ దొరుకుద్దా అని చెప్పేసి. బట్ ఏం ప్లేస్ దొరకట్లేదు చూడండి. తొక్కుతూనే ఉన్నా, టైం వచ్చేసి 6:32 అవుతుంది. వాన అయితే తగ్గింది, మళ్ళీ అప్పుడప్పుడు చిన్న చిన్న తుప్పర్లు పడుతున్నాయి. అదంతా పక్క పెడితే మనకు కష్టంగానే ఉంది రైడు. ఎందుకంటే ఎక్కడైనా దొరకాలి, మళ్ళీ ఇంకొక 1/4 గంట అయితే సడన్గా చీకటి పడుతుంది. చీకట్లో వెళ్ళేసి ఎక్కడ పడితే అక్కడైతే క్యాంప్ వేయలేము కదా. అదే చూస్తున్నా తెలిసి వాట్ హ్యాపెన్స్ అనేది. ఫాస్ట్ ఫాస్ట్గా దొక్కాలి.
ఎక్కడైనా క్యాంపు చూసుకోవాలి. వా ఒకసారి చూడండి ఎంత బాగుందో అసలుకి, చుట్టూ ఎల్లో మధ్యలో నేను. వా ఏమి తేజస్సు బిడ్డ ఈ రైడ్, బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఇంకా క్యాంపింగ్ దొరకల, స్టిల్ ఐఎమ్ గోయింగ్. సెవెన్ ఓ క్లాక్ ఇంకా మనం దొరకవటలే క్యాంప్. అండ్ మీరు చూసుకుంటే ఇట్లుంది, వర్షం పడుతూనే ఉంది, స్టిల్ కంటిన్యూ తుప్పర్లు తుప్పర్లు, ఆల్మోస్ట్ అలా తడుస్తున్నా ఎండుతున్నా. ఇలాంటప్పుడు నీకు చాలా స్ట్రాంగ్ చేస్తుంది నీ మానసికంగా నువ్వు. అండ్ ఇవాళ చేసిన ఒక 70 కిలోమీటర్ల రైడ్ ఏదైతే ఉందో వెనక్కి చూసుకుంటే ఓయ్ గాడ్ చాలా గొప్పగా చేసినావు అని చెప్పేసి నీకు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మరి మట్టిలో బురదల్లో నేనైతే క్యాంప్ వేసుకోలేను, బట్ ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఎక్కుతూనే ఉన్నా అప్ప నుండి. ఆనందం అంతే, అదొక సాటిస్ఫాక్షన్. ఇక్కడ ఏదో ప్లేస్ ఉంది, ఇక్కడ ఆగుతా. సో వచ్చిన ఇంకా క్యాంప్ వేసాను, బయటకు వెళ్ళి చూపెట్టలేదు నేను, చాలా చల్లగా ఉంది. అండ్ తడిసిపోయాను కదా, తడిసి తడిసి ముద్దయిపోయాను, తలనొప్పి లేస్తుంది ఘోరంగా. పడుకుంటా, ఇంకా ఎడిటింగ్ చేసేసాను, వీడియో అప్లోడ్ పెట్టేసా, ఇంకా పడుకోవడమే. బ్యూటిఫుల్ రైడ్ ఇవాళ అసలుకి, రైడ్ వర్షమైనా కూడా, బట్ సో క్రేజీ రైడ్ అసలుకి. ఓ నా తల అసలుకి ఎగురుతుంది టమ్ డమ్ 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 అని సైడ్స్కి, నా వల్ల కాదు. ఇంకా వాడుకుంటా, గుడ్ నైట్, ఐ లవ్ యూ, అండ్ బై బై. వీడియో నచ్చిందా, నచ్చితే లైక్ చేసేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి ఏం చెప్పాను కానీ చూసి మంచిగా హ్యాపీగా ఫీల్ అవ్వండి. బై బై, గుడ్ నైట్, లవ్ యూ ఆల్.